టోడేటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం, నేను మీ గుంటూరు కృష్ణ. ఈరోజు సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేశాను. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేధావులతో సమావేశమై ఆ సమావేశంలో మేధావుల యొక్క సూచనలు, సలహాలను తీసుకోవడంతో పాటు ఆ సమావేశాన్ని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు ఒక విలేకరుల సమావేశంలో దాన్ని ఖండించడం జరిగింది. ఈరోజు ఆ సమావేశం ఆంధ్రప్రదేశ్ను దశను దిశను నిర్దేశించేదిగా, మరి మేధావులు వీళ్ళంతా పేర్కొంటే దాన్ని పిల్లి మాణిక్యరావు గారు విమర్శించడం చాలా సిగ్గుచేటు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడే విధానాన్ని తప్పుబడుతూ ఒక చేతబడి చేసేవాడు మాట్లాడినట్టుగా ఉందని చెప్పేసి విమర్శించారు. అయా, చేతబళ్ళు చేసేది మేము కాదు, శవాలతోనూ శ్మశానాలతోనూ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునేది మీ తెలుగుదేశం పార్టీ అధినాయకులు మీరేనని చెప్పేసి ఈ సందర్భంగా నేను దాన్ని తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేద వర్గాల యొక్క గడపను తట్టి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతుంటే ఇక్కడ సంక్షేమం ఏడ జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి ఏడ జరుగుతుందని చెప్పేసి ఒక కళ్ళు లేని కబోదిలాగా, చెవులుండి వినలేని చెవిటివాడిలాగా, నోరుండి మంచిని మాట్లాడలేని మోగవాళ్ళలాగా మీరు చేస్తున్న పని సిగ్గుచేటు. మీరు చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నాయంటే నీతి నిజాయితీ సిగ్గు శరము లేని వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ విధంగా. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.